friends myself ravan వెల్కమ్ టు రావణ్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ నిన్న ఒక వ్యక్తి కామెంట్ చేశాడు అనమాట ఏ విధమైన కామెంట్ అంటే నువ్వు మూవీ రివ్యూస్ చేసుకో మూవీస్ గురించి మాట్లాడు నీకెందుకు ఈ రాజకీయాల గురించి నీకెందుకు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడితే అనేటటువంటిది కామెంట్ చేశారన్నమాట నా ఛానల్ పేరు రావన్ ఫర్ యూ రావన్ ఫర్ యూ రివ్యూస్ రావన్ ఫర్ యూ మూవీస్ రావన్ ఫర్ యూ లాంటిది కాదనమాట రావన్ ఫర్ యూని ఎందుకు పెట్టా అంటే ఇందులో స్పోర్ట్స్ గురించి మాట్లాడతా రాజకీయాల గురించి మాట్లాడతా మూవీస్ గురించి మాట్లాడతా వీళ్ళు అవర్నెస్ తీసుకురాడే నా ప్రయత్నం అనమాట తమ్మే చూడండి ఇష్టమైతే క్లిక్ చేసి వీడియో చూడండి లేకపోతే వెళ్ళిపోండి ఆ మతం దానికి పెద్ద డిస్కషన్ అయితే అవసరం లేదు ఏది పడితే అది ఇందులో అప్లోడ్ అవుతూనే ఉంటుంది అనమాట అందులో డోట్ వరీ అయితే నిన్న నేను పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతూ ఒక వీడియో చేశాను అనమాట కానీ పవన్ కళ్యాణ్ గురించి పొగిడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకుల్ని ఎక్కడ ఒక నేను దూషించలేదు నిందించలేదు నిజానికి అబద్ధానికి గల తేడా ఏంటి అనేటటువంటి మీకు చూపించాను నిజం వేరు అబద్ధం వేరు వాస్తవం వేరు అవాస్తవం వేరు వెలుగు వెలుగు వచ్చినప్పుడు చీకటి అనేది పారిపోవాలి అనేటటువంటిది నా ఉద్దేశం అనమాట న్యాయన్యాయాలకి నిర్ణయతగా ఉండాలనేటటువంటిది నా అభిప్రాయం అంతే తప్ప నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైన్ జగన్ అంటే నాకు నచ్చాడు నాకు జగన్ అంటే ఇష్టం జగన్ ఏం చేసినా కరెక్టే అనేటటువంటిది నా ఒపీనియన్ అసలు ఉండదు అది మీరు గుర్తు పెట్టుకోండి అనమాట అయితే నేను అంత వీడియో చేయగానే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసారనమాట ఇదేంటి ఇక్కడ ఎలివేషన్లు ఇచ్చిండు మళ్ళా బై ని కలిసిండు ఇదేనా ఇంకా ప్యాకేజ్ స్టార్ అన్నానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలా అనేటటువంటిది అయితే చాలా మంది అడిగారు అనమాట అక్కడ జరిగింది ఏంది పవన్ కళ్యాణ్ ని కలవడానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు కలవడానికి పవన్ కళ్యాణ్ వెళ్లలేదన్నమాట అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు కలిసారు నవ్వుతూ మాట్లాడారు అది మీకెందుకు ఎందుకు రా బాయ్ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడితే మీకెందుకు కలిసి డ్యాన్స్ చేస్తే మీకెందుకు కలిసి పార్టీ స్థాపిస్తే మీకెందుకు మీకేమన్నా వచ్చిందా మీకెందుకు అంత భయం అయితే ఓహో వాళ్ళిద్దరు కలిస్తే మేము అడ్రస్ లేకుండా పోతాం అనేటటువంటి భయం మీలో ఉందనమాట అందుకే వాళ్ళిద్దరు కలవడం మీకు నచ్చట్లేదు ఆబ్వియస్లీ నేనే అంటున్నా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు గారు కలవాలి కలిసిన తర్వాత గెలిచిన తర్వాత ఎవరు సీఎం అవుతారు అనేటటువంటిది తర్వాత ఇష్టం ఇప్పుడు వైఎస్ సిపి గద్ద దింపాలి అని అంటే ఈ మాత్రం జోష్ అనేది ఉండాలి వాళ్ళిద్దరు కలిస్తేనే అక్కడ ఏకమత్యం అనేది ఉంటుంది అనమాట ఇది ఆబ్వియస్ నిజం మరో కలిస్తే మీకు ఎందుకు కలవపోతే ఎందుకు అండ్ జన సైనికులు కూడా టీడీపీ జెండలు ముయండి అనేటటువంటిది కూడా టోల్ చేస్తున్నారు అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పే అనమాట ఇప్పుడు నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి మాట్లాడుకున్నారు ఆ దానికి వాళ్ళిద్దరు కలిసిపోయినట్ట ఆయన పెద్ద పెద్ద నాయకులతో మాట్లాడారు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్న ఫోటోస్ కూడా మనం చూసాం ఆ దానికి వాళ్ళిద్దరు కలిసిపోయినట్ట ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజం ఎంత వరకు అబద్ధం అనేటటువంటిది మన ఇంక జ్ఞానానికి వదురు నేను చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అందులో మొట్టమొదటి కామెంట్ ఏంటంటే కళ్యాణ్ చెప్పు చూపించాడు అనేటటువంటిది మెయిన్ అనమాట అసలు ఒక రాజకీయ నాయకుడు అయ్యుంది ఒక హోదాలో అయ్యి ఉండి పబ్లిక్ ప్రసంగంలో ఈ విధంగా చెప్పు చూపించడం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి నా సమాధానం ఏంటంటే చెప్పు చూపించడం అయినప్పుడు మరి గిలకాయ చూపించవచ్చు కదా నీకు అర్థమైంది కదా నేను దేని గురించి అన్నాను మళ్ళీ ఈ విధంగా ఏలు చూపించవచ్చు కదా ఇదంతా కరెక్ట్ అనమాట ఈ విధంగా చెప్పు చూపించడం ఏదైతే ఉందో అది తప్పైపోయిందే ఈ విధంగా ఏలు చూపించడం ఇంక ఏ వీడియో కాల్ లో చూపిస్తే కరెక్ట్ అయిపోయిందా అనేటటువంటిది ఆలోచించుకోవాలన్నమాట ముందు మనం చక్కగా ఉండి తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి ఇంకోటి ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా అది ఇది అన్నారనమాట ఒక నాయకుడు ఆయన ఒక జనసేన స్థాపించినటువంటి నాయకుడు ఆ హోదాలో ఉండి కొడకల్లారా తోలు తీస్తా తొక్క తీస్తా ఈ మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో ఇది తప్పని అని చెప్పి కూడా చాలా మంది అన్నారు ఒకసారి ఈ వీడియో చూడండి అంటే ఏమన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు నా నోటితో నేను చెప్పలేనటువంటి మాట అన్నారనమాట మరి ఆ విధంగా అనొచ్చా అసలు బూతులు మాట్లాడడం గురించి వీళ్ళు వీళ్ళ రాజకీయాలే మాట్లాడాలన్నమాట ఇవన్నీ విన్నప్పుడు అయితే నాకైతే నవ్వొస్తుంది ఎందుకంటే బూతులు ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్ చేసిందే వీళ్ళు బూతులు అనేటటువంటి పదాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే వీళ్ళు వీళ్ళు ఇంత పచ్చిభూతులు పెడుతున్నా కానీ నేనైతే ఏ రోజు చంద్రబాబు నోటు నుండి లోకేష్ నోటి నుండి ఒక బూతి మాట్కోవడం లేదు నేను కానీ వీళ్ళు నోటుకు వచ్చినట్టు తిడుతూనే ఉంటారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు లో పెరిగారు ఫారెన్ లో పెరిగారు ఇక మాట్లాడడం రాదా అనేటటువంటిది వీళ్ళైతే రెచ్చిపోతారు అనమాట కానీ మాట్లాడితే వీళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ బూతులు మాట్లాడగలరు వాళ్ళకన్నా ఎక్కువ అరవగలరు వాళ్ళకన్నా ఎక్కువ తిట్టగలరు అనేటటువంటిది నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేసి చూపించారు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కోపరాదనమాట తన అమ్మని తిట్టినప్పుడు రాలేదు తన ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు రాలేదు తన పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కూడా రాలేదు కానీ నిన్న బేబైతే కోపం వచ్చింది ఎందుకు వచ్చింది అనేటటువంటి డౌట్ కూడా మీ అందరికి వచ్చాడు ఒకసారి ఒకసారి వీడియో చూడండి ఈ విధంగా ఒక ఆడబిడ్డని పోలీసులతో కొట్టించడం లాంటి జరిగిందనమాట ఇప్పుడు దాదాపు జనసేన కార్యకర్తలను తొంభై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఇద్దరు ముగ్గురు మోకాళ్ళ మీద నిల్చోబెట్టారు బట్టలు ఇప్పి స్టేషన్ లో కూర్చోబెట్టారు అరే వాళ్ళు ఏమైనా రేపు చేశారా హత్య చేశారా మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేశారా లేదా గంజాయి మన ఆంధ్ర నుండి తెలంగాణకి సర్వే చేశారా వాళ్ళు ఆ విధంగా కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఆలోచించుకోవాలన్నమాట కోపం రాలేదు ఆయన కోపం రాలేదు ఆయన కోపం రాలేదు ఆయన నన్న కోపం రాలేదు కానీ ఒక కార్యకర్తలు అనేసరికి పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది ఒక ఆడబిడ్డని ఇబ్బంది పెట్టేసరికి పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చింది అనేటటువంటిది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట ఆయనకు ఎప్పుడు కోపరాలేదు ఇప్పుడు కోపం వచ్చిందంటే మీరు బంధించింది ఏమన్నా అవును అనుకుంటున్నారా దోని అనుకుంటున్నారా ఒక పులిని ఆ పులిని ఆ విధంగా కట్టేస్తే ఏదో ఒక రోజు దాని సంఖ్యలో చెప్పుకుంటది మీ మీద పడింది అని అనుకుంటున్నాను ఇన్ని రోజులు గారు బీరు దారు సీఎం గారు అదని ఇదని తిరిగి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు ఆ రెస్పెక్ట్ అంతా కూడా ఒక్క దెబ్బతో పోయిందనమాట గారు అనే స్టేజ్ నుండి చెప్పు చూపించేదాకా స్థాయికి తెచ్చుకుంది ఎవరు అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పాలా మీకు కోపరాడానికి కారణం ఏంటంటే నవోటల్లో ఆయన దిర్బంధించడం ఏదైతే ఉందో అది ఆయన కరెక్ట్ ఫ్రెండ్స్ ఆయన ఏం చేశాడని నవటాలో ఆయన నిర్బంధించారు ఇంకా మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట పోలీసు మన పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా కంట్రోల్ చేయడం చూస్తున్నారు ఇదే విధంగా ఎయిర్పోర్ట్ లో మన జగన్మోహన్ రెడ్డి పోలీసులు కంట్రోల్ చేయాలని చూసినప్పుడు ఆయన ఎంత కనుక మాట్లాడే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చూసాం అనమాట కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఫ్యాన్స్ కి హాయ్ చెప్తుండో నించుంటుండో ఆయన మాట్లాడుతుంటే పోలీసులు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టడం దిగంటాం అందులోకి వెళ్ళటంటాం ఎంతవరకు కరెక్ట్ ఆయనకంత ఫ్యాన్ బేస్ ఉంది ఒక పార్టీ స్థాపించినటువంటి నాయకుడు అనేటటువంటిది మనం ఆలోచించుకోవాలన్నమాట ఈ విధంగా ఇన్ని ఇబ్బందులు పెడితే ఎవరికైనా డిపోతే అనేటటువంటి గుర్తు జగన్మోహన్ గారికి యాంటీ కాదు వైఎస్ఆర్సీపీకి సిపి యాంటీ అసలే కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఒక్క మాటలో చెప్పాలంటే కానీ నిజం వేరు అబద్ధం వేరు నిజం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి ఇప్పుడు మన నాయకుడు ఏది చేసినా కరెక్ట్ అనేటటువంటి గొర్రెల స్థానం నుండి మంచిగా ఆలోచించాలనేటటువంటిది నా ప్రయత్నం అనమాట ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ మన జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెట్టింది అనమాట ఆ తర్వాత ఆయన ప్రజాదారణ ముందు సీఎం గా వెళ్ళాడు ఇప్పుడు విధంగా కాంగ్రెస్ అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు వైఎస్ఆర్ మన పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది మరి నెక్స్ట్ ఏమైంది అనుకుంటున్నారు అనేటటువంటి డెఫినెట్లీ మీరు తెలియజేయండి ఇది ఏదైతే ఉందో ఇది తప్పు అక్కడ నాయకులను ఇబ్బంది పెట్టడం అక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో పక్కా తప్పు అనమాట ఈ మాని ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ వైపు తిరగడానికైనా పవన్ కళ్యాణ్ గారు ఇంతలా వైరల్ కావడానికి ఆయనకు మంచితనం రావడానికైనా ఇదంతా కూడా కారణం అనమాట గోరుతో పోయేదని గొడ్డల్లాగా ఎవరు ఇప్పుడు సిబిఎన్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మన పాదయాత్ర చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపునట్లయితే ఆయన మీటింగులు చేయకుండా వాళ్ళంతా నిర్బంధించినట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉండేది ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వల్ల కాదు కదా ఇది ప్రజాస్వామ్యం మీద కొట్టినట్టు అయింది అనమాట ఒక నాయకుడినే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు ఒక నాయకుడి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు రాజకీయ నాయకులు మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అనేటటువంటిది నా ఆలోచన అంతే ఏదైతే నేను జనసేనకు సపోర్ట్ చేస్తున్నాను పవర్ స్టార్ కెల్వేషన్ ఇస్తానని చెప్పి అనుకో మాకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేది నా ఉద్దేశం అంతే ఇంకొకటి ఏమన్నా అంటే పవన్ అని తీసేసి ప్రభాస్ అని పెట్టుకో ప్రభాస్ గురించి అని చెప్పి ఒకటారనమాట ప్రభాస్ దే రోజు కోట్ అప్డేట్ వస్తుంది నాకు సో రోజు కోట్ చేస్తున్నా ఎన్టీఆర్ రాట్లేదు రామ్ చరణ్ రావట్లేదు చిరంజీవి గారి రాట్లేదు అది నా తప్ప వాళ్ళు అప్డేట్స్ అయితే చేయడానికి నాకేమో రోగమా అనేటటువంటిది ఆలోచించుకోవాలన్నమాట నేను ఎవరికీ అభిమాని కాదు ఒకప్పుడే అభిమాన్యమో కానీ ఇప్పుడు అంతా కూడా మారిపోయింది ఇప్పుడు నేను నూటల్ గా ఉన్నాను ఎటు న్యాయం అటు మాట్లాడతాను ఎటు మంచిగా అటు మాట్లాడడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఇష్టమైన వాళ్ళైతే ఈ ఛానల్ లో ఉండండి లేకపోతే లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇదైతే ప్రజాస్వామ్యం మీద కొట్టినట్టు కాబట్టి ఈ విధంగా వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయండి నా ఒపీనియన్ అయితే సైనింగ్ ఆఫ్ బై